యాదాద్రి భువనగిరి జిల్లా గూడు లేక దిక్కుతోచని స్థితిలో అభాగ్యుడు. దీనవస్థ స్థితిలో సహాయం కొరకు ఎదురు చూపు. నా అనేవారు ఎవరూ లేక దినదిన గండంగా గడుపుతున్న నరసింహ, కనీసం ప్రభుత్వం స్పందించి నివాసం ఏర్పరిస్తే జీవనం కొన్నాళ్ళు సాగుతుందని పలువురు విజ్ఞప్తి. రామన్నపేట మండలం నీర్నెమ్ముల గ్రామ వాస్తవ్యులు ఒట్లోళ్ల నరసింహ ఒంటరి పురుషుడు. తనకు గతంలో 1984 అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ ఇచ్చిన ఇంటిలో జీవనం గడుపుతున్నాడు. ఇటీవల రాత్రి కురిసిన వర్షానికి ఇల్లు పైకప్పు కూలి సరణి నిరాశ్రయుడయ్యాడు. ఇక తనను ఆదుకోవాలని పలువురు గ్రామస్తులు వేడుకుంటున్నారు. తనకంటూ తన బంధువులు కానీ వారసులు కానీ ఎవరూ లేకపోవటం, కనీసం తల దాచుకోవడానికి కూడా గూడు సైతం ప్రమాదకరంగా మారడంతో కూడు గూడు గుడ్డ సరిగ్గా లేక దినదిన ప్రాణ గండంగా గడుపుతున్న నరసింహ. ఆయన దీనస్థితిని చూసిన గ్రామస్తులు కంటతడి పెడుతున్నారు. ఇప్పటికైనా గత పాలకులు గుర్తించకపోయినా ఇప్పటి ప్రభుత్వమైనా నరసింహ పరిస్థితిని అర్థం చేసుకుని గూడు ఏర్పాటు చేస్తారని ప్రభుత్వాన్ని గ్రామస్తులు వేడుకుంటున్నారు. సారు కోటిరెడ్డి వెంకర రెడ్డి సారు, నాకు ఒక ఇల్లు సాయం చేయరు సారు. నాకు అనాథను, 2000 పింఛన్ చోటు పడుతున్నా, నాకు ఇల్లు సాయం చేయరు సారు. నేను అనాథను, అనాథనైపోయిన ఎవరు నాకు దిక్కు లేదు సారు. ఇదొక సాయం చేసి పెట్టి నాకు రూమ్ వేయించారు సారు. మీకు మీకు దండం సారు, నీ కాల్ముక్త సారు సారు. నీకు దండం పెడతా సారు. నాకు అనాథనైపోయిన 2000 పింఛన్ చోటు పడుతున్నా, ఎవరు దిక్కు లేరు. నా ఇల్లు కూలిపోయింది. నాకు ఒక రేకులు వేపిస్తారు, ఒక మోతాదు రూమ్ కట్టి రూమ్ వేపిస్తారు. కాలు మొక్త సారు. నేను అనాథనైపోయినా నాకు ఏం దిక్కు లేదు, భూమి లేదు, జాగ లేదు, ఏది లేదు సారు. ఒక గూడే గూడు మంచిగా రేకులు వేపించి నాకు ఒక రూమ్ సాయం చేయిస్తారు, రేకులు వేపిస్తారు. ఇది ఎన్ని రోజులకి కూలిపోయి? కూలిపోయే వారం రోజులు అవుతుంది. వారం రోజులు అవుతుందా? మరి గ్రామ పంచాయతీ వాళ్ళకి ఇట్లా చెప్పలేదా? చెప్పలేదు. ఇక నాకు చెప్పినా కానీ ఎవరు పట్టించు. నీకు భూవోలు పెడతారు? నేనే వండుకుంటున్నా. ఏం పని చేసుకుంటున్నా? ఏం పని? ఇక బట్టకాడుకుపోతున్నా. సరే సరే. మరి ఇట్లా ఉండి ఎలా వంతున్నావు? మరి ఇట్లా ఉండి కమిటీ వాళ్ళు వంతున్నావు. సరే ఇట్లా కూలితే మరి ఇంట్లో ఉండకు, ఇంట్లో లేకపోతే చచ్చిపోతావు కూలి. నేను పంపిస్తలే.